వద్దు మా దగ్గర కొనమని రష్యా గొడవ చేసింది, అమెరికా గొడవ చేసింది. రష్యానేమో సుఖోయ్ 35లు ఇస్తాను, మిగ్ 35లు ఇస్తానంది. అత్యంత పవర్ఫుల్ ఫ్రాన్స్ దానికంటే కూడా, మాది 5th జనరేషన్, వాళ్ళది 4++ అంది. అమెరికా F-16లు ఇస్తాను, లేకపోతే ఇంతకంటే అప్గ్రేడ్ ఇస్తామంది, మీ దేశంలోకి వచ్చి తయారు చేసి పెడతామని కూడా చెప్పింది. బట్ ఇక్కడ మన సైన్యాధికారులు అడిగారు, అడిగితే మన అట్మాస్ఫియర్ ఎంత పెద్ద పవర్ఫుల్ అయినా మన వాతావరణానికి తగ్గట్టుగా పనిచేయాలి. మన వాతావరణానికి సంబంధించి అయితే ఫ్రాన్స్ చెప్పేటువంటిది పనికి వస్తుందండి అని చెప్పారు. అందుకు దాంతో కాంట్రాక్ట్ చేస్తే ఈ రెండు దేశాలకు సంబంధించిన ఆయుధ ల్యాబీలు చాలా అగ్నిష్టగా ఉంటాయి. వాళ్ళు సాధారణంగా పొలిటికల్ గా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయించి ఆపించడానికి ప్రయత్నిస్తారు. అంటే అలాంటి పవర్ బ్రోకర్ గాళ్ళకి తెలుగుదేశం ఎలాగ ఉపయోగపడింది, అంటే తెలుగుదేశం అట్లాంటి వాళ్ళతో డీలింగ్స్ ఉందనే కదా, చంద్రబాబుకి అట్లాంటి వాళ్ళతో డీలింగ్స్ ఉందనే కదా, వాళ్ళ దాన్ని యథాతథంగా తీసుకొచ్చి ఇవాళ అయ్యండి అయ్యా ఆ రోజున యూపీఏ కూటమికి ఇచ్చారు. అంటే ఏంటి, చివరికి ఈ దేశానికే ద్రోహం చేసే వ్యవహారం. రఫేల్ రాకపోతే ఏమైపోయేది ఆ రోజున, ఏ స్థాయి దాకా వెళ్ళింది అది వ్యవహారం, సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారు.